హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిషా పశ్చిమ బెంగాల్ తీరం వైపు కదురుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది వాయవ్య దిశగా పైనుంచి నలభై ఎనిమిది గంటల్లో వాయుగుణంగా మారే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వెల్లడించింది అయితే కోస్తా తీరానికి సమీపం నుంచి కదులుతుండటంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది కోస్తా రాయలసీమలో రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది సెప్టెంబర్ రెండో వారం వరకు వర్షాలు పడే సూచనలున్నాయని తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది కాగా శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి వజ్రపు కొత్తూరు మండలాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి